ప్రజలు మరి వారు ఏ విధంగా స్పందించి ఏ విధమైన ఓటింగ్ ప్యాటర్న్ చేస్తారో, లేకపోతే మనుషుల్ని చూసి ఓటు వేస్తారు, లేకపోతే పార్టీని చూసి ఓటు వేస్తారు, లేకపోతే డబ్బు పార్టీని చూసి ఓటు వేస్తారు అనేది ఇప్పుడు రానున్న ఎలక్షన్ రిజల్ట్స్లో తేలనుంది. ఎందుకంటే రెండు ప్రధానమైన పార్టీస్ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. కోట్లాది రూపాయలు రిచ్చల విడిగా ఖర్చు పెట్టి ప్రలోభాలకి ప్రజల్ని కూడా గురి చేసిన మాట వాస్తవం. అది పబ్లిక్గా ఓపెన్ రహస్యం కాదు. ఇది ఓపెన్ టాక్. ఎవరిని అడిగినా చెప్తారు ఈ నియోజకవర్గంలో ఎవరెవరు ఎంతెంత డబ్బు ఇచ్చారనేది. కాబట్టి డబ్బుతోటి ప్రభావితమయ్యి ఓట్లు వేస్తారా, లేకపోతే మనిషి నీతి నిజాయితీగా పనిచేసి వాళ్ళకి ఓటు వేస్తారా అనేది ఇప్పుడు 23వ తారీఖుని తేలుతుంది. దీన్ని బట్టి రాష్ట్రంలో ఇంకా రానున్న ఎలక్షన్స్లో కూడా రాజకీయంలో కొంత మార్పులు వచ్చేదానికి అవకాశం ఉంది. ప్రజలకి అందుబాటులో ఉంటూ మంచి నిజాయితీతోటి కనుక ఉంటే, న్యాయంగా ధర్మంగా కనుక ఉంటే వాళ్ళకి కూడా ఓట్లు వేస్తారని చెప్పి ప్రజలు నిర్ణయించుకునే పరిస్థితి ఈ నార్త్ నియోజకవర్గంలో జరగబోయే రిజల్ట్స్ ఫలితాలను బట్టి మనం డిసైడ్ చేసుకునే దానికి అవకాశం ఉంది. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror Channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this.